ఇక్కడ ఎర్రవరం నరసింహస్వామి వారు సన్నిధి మాకు చాలా నచ్చింది ఎందుకంటే స్వామివారు అనేక రకమైన మానవులకు ఉన్న బాధను తీరుస్తుంది కాబట్టి మేము కూడా ఇక్కడికి విచ్చేసినాం కానీ ఇది తిరుపతి ఏ విధంగా అయితే అయితదో ఈ ఎర్రవరం గ్రామం లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి కూడా అట్లేదని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా 100% కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ఎర్రవరం నరసింహస్వామి ఆశీస్సులు ఉండబోతుందని కూడా మేము విశ్వాసంగా నమ్ముతున్నాం ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఏంటి ఇక్కడ వచ్చాక ఇక్కడ ఎర్రవరంలో ఇక్కడ దరిదాపుగా భక్తులు దొస్తుంటే ఈ వారం కూడా 100,000 వచ్చే ఉంటారు జనం కూడా ఇటువంటి భక్తులు కూడా ఇంత సంబరంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ స్వామి కోరిక నెరవేరుస్తాడు ఇంకా ముందు ముందు కూడా మరి ముందు ముందు నడుస్తుంది ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా జనం ఇంకా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకొని మంచిగా దర్శనం సాగని వేడుకొని ఇక్కడ సూర్యాపేట జిల్లా ఇక్కడ మనకి ఎర్రవరంలో చాలా ఘనంగా జరుగుతుంది ఎక్కడ లేనటువంటి విధంగా యాదగిరి నరసింహ స్వామి కానీ మఠ నరసింహ విధంగా జనం కూడా అనుకున్న కోరికలు తీరుస్తుండ స్వామి ఇంకా ముందు ముందు కూడా ఇట్లాగే రావాలి మంచిగా డెవలప్మెంట్ అయ్యి మన యాదగిరి నరసింహ స్వామి ఎట్లుందో అంతకంటే డెవలప్మెంట్గా అయ్యి అంత ఇదేగా ఇదేవతంగా కావాలని మంచిగా కోరుతూ ఈ నరసింహ స్వామి వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు జై బాల ఉగ్ర నరసింహ స్వామికే జై జై బాల ఉగ్ర నరసింహ స్వామికే చాలా గొప్ప దేవుడు అండి ఈయన చాలా గొప్ప దేవుడు బాల ఉగ్ర నరసింహస్వామి వైకుంఠం నుంచి వచ్చిండంటే మేమేమో అనుకుందాం ఇక్కడ చూస్తే ఆయన గొప్ప లీలలు ఆయన అద్భుతాలు అసలు భజనకు రాకుండానే మేము ఉండలేకపోతున్నాం స్వామి ఆయన అంత గొప్ప దేవుడు బాల ఉగ్ర నరసింహస్వామి అంటే మాకు అసలు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయిండు ఇదివరకు దేవుడు అంటే అక్కడక్కడ పోయి చూసి భజనలు చేసి వచ్చేది కానీ మాకు ఇంతగా తెలియదు నరసింహస్వామి అంటే ఇంత గొప్ప దేవుడు అని మాకు తెలియదు స్వామి చాలా అదృష్టవంతులం మేము పక్కన స్వామివారికి ప్రతిరోజు పూజలు చేస్తాం వస్తున్నాం భజనలు చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం జై బాల ఉగ్ర నరసింహస్వామికి జై మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూసి చాలా మంది జనాలు వస్తున్నారు చాలా అదృష్టం ఉందండి తిరుపతి కంటే ఎక్కువ చూసినాం అండి మేము తిరుపతి బాలేవారు తిరుపతి పుణ్యక్షేత్రం కూడా అట్లేదండి తిరుపతి కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంది ఎక్కడి నుంచో మహబూబ్ నగర్ వరంగల్ కరీంనగర్ మైబాదు ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు అంత దూరం నుంచి వచ్చిన భక్తులకు కూడా కోరికలు తీరుతుండ తండ్రి అంత బాలగ్రహ సత్యవంతుడు స్వామి అనుకో కోరికలు తీరుతారు మంచిగా అందరికీ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మంచిగా భక్త కోరికలు తీసుకు అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఇంకా ముందు ముందు కూడా మంచి డెవలప్మెంట్ కావాలని కోరుతున్నాను.